యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచున్నాను. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా, క్రీస్తులో భద్రింపబడుట. క్రీస్తులో మనము ఎలా భద్రించబడాలి, ముద్రింపబడటం కాదు భద్రింప, భద్రముగా ఉండుట ఎలా అనేటువంటి విషయాన్ని తెలియచేయుచున్నాను. రోమాపత్రిక 8:1 ఒకటి ఏమనగా, శిక్ష నుంచి తప్పింపబడిన వారు క్రీస్తులో భద్రముగా ఉన్నటువంటి వారు. రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లాగనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. క్రీస్తు యేసునందు ఉన్నవారికి మొట్టమొదట శిక్ష నుంచి తప్పింపబడ్డారు. క్రీస్తు యేసునందు లేనటువంటి వారందరూ కూడా శిక్షకు అర్హులు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకనగా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించను. నాకెందుకు శిక్ష లేదంటే పాప మరణముల నియము నుండి నన్ను విడిపించింది కాబట్టి ఆయన నన్ను శిక్ష నుంచి తప్పించాడు. శిక్ష నుంచి తప్పించాడు నా అపరాధములు పాపములు, నా పాపములు అపరాధములను ఆయన మోసుకొని నేను పడవలసినటువంటి శిక్ష ఆయన నా కోసము భరించి ఆ శిక్ష నుంచి నన్ను తప్పించాడు. తప్పించినటువంటి ఆయనలో నేను భద్రము చేయబడి ఉన్నాను. రెండవది, ఆయనలో సమస్తమును సమకూడి మేలు జరుగుతాయి. క్రీస్తులో ఉన్నవారికి కీడు జరగదండి. నేను క్రీస్తును ఎరిగి క్రీస్తును తెలుసుకొని చెడిపోయినాను అన్నవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే, ఎవడైనా అన్నాడంటే అతనికంటే దౌర్భాగ్యుడు ఎవరు లేడు. దేవుడిలో ఉండి దేవుడు నన్ను మోసము చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏ వ్యక్తి కూడా అనకూడదు. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆయన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, ఆయన అనాది సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో, ఆయన చేత నిర్ణయింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచునవని ఎరుగుదము. క్రీస్తులో ఉన్నటువంటి వారికి కీడు జరగదు, మేలే జరుగుతుంది. క్రీస్తును ధరించుకున్న వారికి కీడు జరగదు, మేలే జరుగుతుంది. క్రీస్తును ఎరిగినటువంటి వారికి నిత్య అగ్నిగంధకాలు లేవు, నిత్య జీవము ఉన్నది. క్రీస్తులో ఎటువంటి, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి ఎటువంటి అన్యాయము జరగదు. అయితే రెండో విషయం ఏంటంటే, క్రీస్తులో భద్రింపబడినటువంటి వారికి సమస్తమును, అనగా క్రీస్తులో భద్రపరచబడినటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి, అవి మేలు జరుగుతున్నాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. అంతేకాకుండా క్రీస్తులో భద్రించబడినటువంటి వారికి ఎటువంటి శిక్ష లేకుండా విడుదల పొందినటువంటి వారే క్రీస్తులో భద్రించబడినటువంటి వాళ్ళు. రోమాపత్రిక 8:33-34 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూశారండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు.
ఒకవేళ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపుతున్నాడంటే ఆ వ్యక్తి అతని మీద నేరం మోపట్లేదు, దేవుని మీద నేరం మోపినట్లు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టేటప్పుడు అతను సంఘాన్ని హింస పెట్టట్లేదు, క్రీస్తును హింస పెడుతున్నాడు. అందుకని దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపుచున్నాడు అంటే అతను ఆ వ్యక్తి మీద నేరం మోపుచున్నట్లు కాదు, దేవుడి మీద నేరము మోపుచున్నట్లు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని ఆనుకొని జీవించుచున్నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను లోబడి జీవించుచున్నాడు. కాబట్టి ఇప్పుడు నేరం మోపినది ఆ వ్యక్తి మీద కాదు కానీ దేవుడి మీద. అందుకే అంటున్నాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపము కూడా చేయువాడును ఆయనే. అందుకని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏమి చెబుతున్నదంటే క్రీస్తునందు భద్రించబడినటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది లేదు. ఎటువంటి శిక్ష లేకుండా ఆయన మనల్ని విడుదల పొందాడు. అంటే నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే. మనల్ని నీతిమంతులుగా ఏ మానవుడు తీర్చలేడు, నీతి ఏ మానవుడి మూలముగా కలగలేదు, నీతి మన తల్లిదండ్రులు మనల్ని నీతిమంతులుగా తీర్చలేరు, భూమి మీద ఏ మనుషుడి ద్వారా నీతి కలగదు, నీతి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే లోకానికి కలిగింది. అందుకే ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నోట ఏ దూషణ రాలేదు, ఆయనలో ఏ కపటం లేదు, ఆయన బాధింపబడేప్పటికీ కూడా బాధించబడినప్పటికీ కూడా ఎవరిని బాధించలేదు, దూషింపబడినప్పటికీ కూడా ఎవరిని ఆయన దూషించలేదు. తర్వాత విషయము, క్రీస్తులో భద్రించబడటానికి దేవుని ప్రేమ నుండి వేరు చేయబడలేము. రోమా పత్రిక 8వ అధ్యాయము చూసారా 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37వ వచనంలో, అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మనం ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నిలబడి రుడిగా నమ్ముచున్నాము. సో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయదు, మరణము కూడా వేరు చేయలేదు. అపోస్తలను కొట్టేటప్పుడు వారి యొక్క మరణము క్రీస్తు నుంచి వేరు చేయలేదు. సో ఈ లోకంలో ఏది శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా, ఉపద్రవం అయినా కూడా ఏది వచ్చినా కూడా క్రీస్తులో భద్రింపబడిన వారు ఆయన ప్రేమలో నుంచి వేరు చేయబడలేదు. ఎవరైతే క్రీస్తులో భద్రించబడినటువంటి వారు మాత్రమే వేరు చేయబడతారు. ఆ తర్వాత క్రీస్తునందు మంచి పనులు కలిగి ఉన్నటువంటి వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడినవి ఉన్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నట్టు చూసి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సత్క్రియను నారంభించిన వాడు ఈ యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసులో మంచి సత్క్రియలు కలిగి ఉండాలి, మంచి ఫలమును కలిగి ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే ఎవరైతే క్రీస్తులో భద్రము చేయబడినటువంటి వారు, భద్రించబడినటువంటి వారు, క్రీస్తులో ఎవరైతే భద్రము చేయబడినటువంటి వారికి మాత్రమే ఈ సత్క్రియలు ఉంటాయి. ఆ సత్క్రియల ప్రకారం వారు జీవించగలరు. ఒకవేళ అలా లేనటువంటి వారు, క్రీస్తులో లేనటువంటి వారు మంచి క్రియలు, మంచి నడవడిక కానీ మంచి పద్ధతిగా జీవించలేరు. తర్వాత క్రీస్తులో భద్రించబడినటువంటి వారికి పరలోకపు పౌరసత్వం పొందిన వారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 20వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుల నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అది ఎవరికి ఉన్నదంటే క్రీస్తులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ పౌరసత్వం ఉంటుంది. క్రీస్తులో లేనటువంటి వారికి ఆ పరలోకపు పౌరసత్వం అనేది ఉండదు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తులో భద్రింపబడి ఉంటారో, ఎవరైతే రక్షింపబడి ఉంటారో, వారికి మాత్రమే దేవుడు ఆ పరలోకపు పౌరసత్వాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తులో లేనటువంటి వారికి ఆ పౌరసత్వము లేదు. తర్వాతది దేవుడు మనకు ఆయనలో భద్రింపబడినటువంటి వారికి ఆయన భయపడే ఆత్మను ఇవ్వలేదు. తీమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వచనంలో దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియు విగ్రహము గల ఆత్మ ఇచ్చాడు, కాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు మనకు ఏ ఆత్మ ఇచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను, గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఈ భద్రించబడినటువంటి వారికి, చాలా మంది కార్పొరేట్ వాళ్ళు ఒక్కొక్క కార్పొరేట్ సేవకుడికి 5 మంది 6 మంది బౌన్సర్స్ సెక్యూరిటీ, అంటే వాళ్ళలో దేవుని ఆత్మ చేత ఆత్మ లేనటువంటి వారు. దేవుడు మనకు పిరికి ఆత్మ ఇవ్వలేదు. స్టెఫన్ను కొట్టేటప్పుడు సెక్యూరిటీ లేరు, పౌరును కొట్టేటప్పుడు లేరు. ఎందుకనగా దేవుడు మనకు భయపడేటువంటి ఆ పిరికి ఆత్మను ఇవ్వలేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. అంతేకాకుండా కృపా కనికరము పొందిన వారై ఉంటారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కాక ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురును మాట నిశ్చయము గనుకను ముందు స్వార్థ విని వారు అవిధేయ చేత ప్రవేశించలేదు గనుకను నేడు మీరాయన మాట విని మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఈ యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. చూశారండి, ఏంటిదంటే కనికరము, విధేయత కలిగినటువంటి వారు. అందుకే అంటున్నాడు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిత్యము గనుకను ముందు స్వార్థ విని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినినేల మీ హృదయములను కఠినపరుచు కొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము. కఠినపరుచు కొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం, వాళ్ళు మొదట స్వార్థ ప్రకటింపబడినప్పుడు అవిధేయుల ప్రకారము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. అందుకని మనము అలా కాకుండా కృపా కనికరము పొందిన వాళ్ళమై ఉండాలి, వినయ విధేయతలు కలిగిన వాళ్ళై ఉండాలి. క్రీస్తులో భద్రింపబడినటువంటి వారికి దేవుడు వినయము విధేయత ఇస్తాడు. అది స్వార్థకు లోబడినటువంటి వారికే ఈ విధేయత కలుగుతుంది. అంతేకాకుండా దుష్టుడు ముట్టకుండా చివరిగా ఆయన కాపాడును. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ప్రేమలో భయం ఉండదు. సరే 5వ అధ్యాయము 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపమును చేయడని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు. ఇదండి దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడైనా సరే పాపము చేయడని ఎరుగుదు. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు, దుష్టుడు ముట్టకుండా. ఒకవేళ భద్రము చేసుకోలేదంటే ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, క్రీస్తులో భద్రము చేయబడిన వాడికి శిక్ష నుంచి తప్పింపబడిన వారు, సమస్తమును సమకూడి మేలు జరిగేటువంటి వారు, ఎటువంటి శిక్ష లేకుండా విడుదల పొందినటువంటి వారు, దేవుని ప్రేమ నుండి
వేరు చేయబడినటువంటి వాళ్ళు, అంతేకాకుండా క్రీస్తునందు అభిషేకించబడ్డవారు. కొరింథీయులకు రాసిన 2:1-21 ప్రకారం, అంతేకాకుండా మంచి ఫలములు కలిగిన వాళ్ళు, పరలోక పౌరసత్వం పొందిన వాళ్ళు, ఆరు వాళ్ళు పిరికి ఆత్మను పొందనటువంటి వాళ్ళు, వినయము విధేత కలిగిన వాళ్ళు, దుష్టుడు ముట్టకుండా ఆయన వారిని కాపాడును అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం తెలుసుకోండి. అందరికీ శుభములు.